ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ సాయి, నేను నా పేరు లావణ్య, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను సాయి. చెప్పండి సాయి. మొన్న చాలా బాగుంది సాయి, వరాలు సాయి మందిరము అనేది. ఏంటంటే సాయి, మీరు చెప్పారు కదా భిక్ష తీసుకొని అమౌంట్ పే చేయమని చెప్పారు కదా సాయికి, ఏదైనా 2 రోజులు భిక్ష తీసుకోమని. ఆ రోజు నేను తీసుకున్నాను సాయి, గురువారం పూట 2 రోజులు తీసుకుంటే నేను 11 మందిని అడిగా. జాబ్ చేస్తుంటే అక్కడ ఫ్రెండ్స్ అడిగి ఇస్తానని చెప్పారు. ఇక లాస్ట్ డే, సెకండ్ డే అయితే ఎవరు పట్టించుకోలేదు సాయి. ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళు ఒక 7 మెంబర్స్ దాకా ఇచ్చారు, ఇంకా 3 మెంబర్స్ దాకా తక్కువ అయ్యారు. చాలా బాధపడుతున్నా. బాబా ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఎలా అంటే ఇక మా వాడు సాయి, వాళ్ళకి ఎవరిని ఏది మామూలుగా పట్టించుకోడు, బాబా దండం పెట్టుకుంటాడు కానీ దేంట్లో పార్టిసిపేట్ చేయరు అనమాట. సార్ నువ్వు ఎందుకు బాధపడతావు, నేనున్నాను అనేసి ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కి సాయి, బాబా అంటే ఎవరికైతే ఇష్టమో వాళ్ళకి కాల్ చేసి ఇలా అడిగారు సాయి, ఇలా బాబా మందిరం కడుతున్నారు అని ఇలా డీటెయిల్స్ చెప్పారు సాయి. అప్పుడు ఎమ్మటే వాళ్ళు అమౌంట్ పే చేశారు వాళ్ళ ముగ్గురు, అంటే మా వారితో కూడా బాబా దాంట్లో పాల్గొనింపు చేశారు సాయి. నాకు చాలా సంతోషం అనిపించింది. అసలు ఎప్పుడు పాల్గొడు ఇలాంటి వాటిలో నేనున్నా నేను చేస్తాలా అనేసి చెప్పి ముగ్గురితో అడిగారు తను, ఇలా గుడికి కావాలి అనేసి అడగగానే ఎమ్మటే ఇచ్చారు సాయి. నాకు అప్పుడు గానీ ఆ నైట్ ఎమ్మటే మళ్ళీ పే చేశాను సాయి. నిజంగా ఇది అద్భుతమే అండి. ప్రతి ఇంట్లో దరిదాపుగా అంటే లేడీస్ ఏదో చేసుకుంటూ ఉంటారు, జెంట్స్ అర్థం చెప్పరు కానీ ఎంకరేజ్ చేయకపోవచ్చు. అట్లా ఉంటుంది కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే తక్కువ సందర్భాల్లో. సో వరాల సాయి, మీ ఇద్దరు దగ్గర నుంచి సేవ తీసుకున్నారనమాట, సంతోషం అండి. నేను కూడా చేసేసా ఎట్ లాస్ట్, కానీ నేను అక్కడక్కడ చేశాను. నేను చేయలేదు అనే లోటు లేకుండా బాబా కోసం ఏ కొంచెం చేసినా వరాల సాయి కోసం పర్వాలేదు, బిడ్డ అన్నాం కదా బిడ్డ దగ్గర నామోషి పడద్దు, చెయ్యాలి. అందరు ఇంతమంది తల్లులు ఇంత ప్రేమతో చేసినప్పుడు ఇంకా నాకు కుదరలేదు, బయట ఏమో అలా ఎప్పుడు చేయలేదు. ఎట్లాస్ట్ నేను ఆ రోజు వరాల సాయి కూర్చున్న తర్వాత నేను కూడా మన సాయి బంధువుల దగ్గర అక్కడ ప్రాంగణంలో చేశాను. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, బాగున్నా? బాగున్నామండి. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి సుజాత గారు. వరాల సాయి గురించి బాగా జరిగింది ప్రోగ్రామ్, బాబా చూస్తేనే కడుపు నిండిపోయింది మాకు. అందుకు ఆనందం పొందాం దగ్గర కూర్చొని కూడా. ఇంకా మిమ్మల్ని చూస్తే ఇంకా ఆనందం కడుపు నిండిపోయింది, ఎందుకంటే ఎంత ఆనందం పడిపోయారో మీరు. పండగ పెళ్లి పండగ లాగా చేశారు కదా, మంచిగా చేశారు మీరు, బాగా చేశారమ్మా ప్రోగ్రామ్. బాబా మిమ్మల్ని మెచ్చుకుంటారు కూతురుని కొడుకుని. మేము కూడా ఆనందపడ్డాం మిమ్మల్ని చూసి, ఇంకా కడుపు నిండిపోయింది, మీరు ఆనందపడుతుంటారు. అది ఫోన్ చేయాలి ఫోన్ చేయాలని చేసి మంచిగా చేశారు. సాయి దీక్ష కూడా తీసుకున్నా, షిర్డి కూడా పోయొచ్చిన. నేను దీక్ష తీసుకున్నాక 2 రోజులకే పోయినా. బాగా చేశారమ్మా, మంచిగా ఉంది ప్రోగ్రామ్ కూడా, బాగా అందరు చాలా మంది వచ్చారు. సార్ చెప్తుంటే కూడా ఇట్లా అన్నము చాలా మంది అయింది, గుండె జారిపోయింది అన్నాడు కదా. అప్పుడు వీళ్ళ బాబా చేసింది అదే. ఇంకా సాయంత్రం కూడా అంటే మళ్ళీ సాయంత్రం 400 మంది తిన్న తర్వాత కూడా ఇంకా 50 మందికి ఉండింది. అంటే 400 కాకుండా ఇంక ఎంత మంది వచ్చినా సరిపోయేది. అవును, మిమ్మల్ని మెచ్చుకొని మీకు ఏ కష్టం రాకుండా ఆయన చూసుకుంటాడు. మేము కూడా ఆనందపడుతున్నాం మిమ్మల్ని చూసి. చాలా సంతోషం అండి, మీలాంటి వాళ్ళంతా మంచి మనసుతో దీవిస్తూ ఉన్నారు. మేము ఆనందంగా ఉండాలి, ఇంకా బాగా బాబా సేవ చేయాలి. ఇలాంటి ఒక మంచి విష్ ఏం చేస్తే కూడా ఎవరిస్తారు చెప్పండి? కేవలం మీ సంస్కారము బాబా మనందరినీ ఒక కుటుంబంగా చేసి తన సేవ కోసం మంచి మనుషులందరినీ మా చుట్టూ పెట్టి ఇట్లా ఇదంతా బాబా చేసే ఏర్పాటు మీ మంచి మనసులందరికీ ఎవరైతే దీవిస్తూ ఉన్నారో, ఎవరైతే మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ప్రోత్సహిస్తూ ఉన్నారో, మీ అందరి రూపంలోనే మేము మీ మాటల్లోనే బాబాని మేము కూడా చూస్తూ ఉన్నాం. తప్పకుండా బాబా మార్గదర్శనంలో సాయి టీవీ ఇంకా చక్కటి కార్యక్రమాలు చేస్తుంది.
వరాల సాయిని కూడా అట్ ది సేమ్ టైం వీలైనంత వరకు మంచి మంచి ఉత్సవాలు అందరం కలిసి చేసుకుందాం. మీరంతా కుదిరినప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు బాబా దగ్గర ఒక ఉత్సవం లాగే ఉంటుంది. మీకు తెలుసు కదా, మందిరం అన్నాక నిర్వహణ కూడా మనకి అది కూడా ఒక బాధ్యతనే. ఇంకా కొంచెం బాబా దగ్గర అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి చేయాల్సినవి. పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయింది. ఇలా కూడా మీరు ఎవరైనా మీరు ఆలోచించండి, మీకు తెలుస్తుంది కదా. ఇంకా కొంచెం సమకూర్చాల్సినవి ఉంటాయి మందిరానికి. ఏదైనా బాధ్యత తీసుకోవాలనుకున్నా తప్పకుండా మీరు కాల్ చేసి అడగండి, మీరు ఏం బాధ్యత తీసుకోవచ్చు, అక్కడ ఏం అవకాశం ఉందో చెప్తాం. అది లెండి తోట దగ్గర నుంచి, అంటే బాబా గారు లెండి తోట దగ్గర నుంచి బాబా వరాల సాయి మందిరం కలర్స్ వరకు చాలా అన్నమాట ఉన్నాయి. ఎంత చేస్తే ఇంకా అంత అంటే డెఫినెట్గా మీకైతే కనపడుతూనే ఉంటుంది. బాబా గారు అనుకున్న విధంగా చేయించుకుంటూ వెళ్తూనే ఉంటారు. కాకపోతే దాంట్లో ఎవరెవరిని కలుపుకుంటూ వెళ్తారు అనేది బాబా గారు నిర్ణయం, మేము కూడా చూస్తూ ఉంటాం అంతే. కాకపోతే మేము చేసేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎక్కువ మంది కలిసి వస్తే ఇదిగో మొన్న వరాల సాయి ప్రతిష్ట ఎంత పండగ జరిగింది, అలా పండగలాగా ఉంటుంది. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, నమస్తే అండి. అందరి నుంచి దేవిని మాట్లాడుతున్నాను. దేవినా అండి, శ్రీదేవినా? దేవి అండి. చెప్పండి దేవి గారు, మీరు ఫస్ట్ టైం కదా మాట్లాడుతున్నారు? లేదండి, రెండోసారండి. మీతో అవునా? మొన్న సాయి దీక్ష చేసామండి. అంటే ఫస్ట్ పండగల్లో ఒక రోజు మా అమ్మగారి ఇంటి దగ్గర చేసాము, ఒక రోజేమో మా ఇంటి దగ్గర చేసాము. అసలు మేము అనుకున్న దానికన్నా బాగా ఇచ్చారు అందరూ. అయితే మేము పంపించడం మాత్రం లేట్ అయిపోయిందండి. నాకు ఇవి పేటిఎం చేయడం అవి రావండి. పక్కన ఒక ఆయన చేయమంటే లేట్ చేస్తారు మా బావగారు. కాకపోతే ఇంకా పంపించడం మాత్రం జరిగింది అండి. వరాల సాయి మందిరం ఆ రోజునే ఓపెనింగ్ అని పంపించారు. చాలా మేము అక్కడికి రాలేదు అన్న బాధ కన్నా మీరు టీవీలో చూపిస్తుంటే చూసి ఆనందం ఎక్కువైపోయిందండి మాకు. వరాల సాయి మందిరం కానీ సాయిని నమ్ముకున్న కానీ చాలా బాగుందండి. ఆరోగ్యమైనా, మనశ్శాంతైనా, ధైర్యమైనా, అన్ని విధాలా బాగుందండి. చాలా సంతోషం. నిజంగా అందరూ మన వరాల సాయి అనుకొని బాబా గారు కోసం ముందుకు వచ్చినందుకు బాబా ఎంత సంతోషపడ్డారో. కానీ నిజానికి బాబానే మనల్ని ఎంచుకున్నారు, మీరు ఇది చెయ్యండి అని. చిన్నపిల్లలు అమ్మలతో డిమాండ్ చేసి మనతో ఎన్నో సేవలు చేయించుకుంటారు కదా. బాబా ఈ భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి, షిర్డీలో అవతారం తీసుకున్న దగ్గర నుంచి కూడా అందరికీ మనందరికీ ఎన్నో సేవలు చేసి చేసి ఉన్నారు. బహుశా ఎక్కడ కూడా ఇంత ఘారంగా ఇంత మారం చేసి ప్రతి ఒక్క తల్లిని కదిలించి మరి సేవ చేయించుకొని ఉండరు. కేవలం ఇది వరాల సాయికి మాత్రమే సాధ్యమైంది. అది మన అదృష్టం కదా. ఎప్పుడు బాబా మనకి సేవ చేస్తూ ఉంటారు, మనం బాబాకి సేవ చేసే ఒక అదృష్టం, అది కూడా బాబా లీలనే. వరాల సాయి వల్ల మాత్రమే సాధ్యమైంది. ఇదే అదృష్టం బాబా ఎప్పటికీ మనకు కలిగిస్తూ ఉండాలి. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, వాయినారు. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ పోయింది పద్మ, హైదరాబాద్ నుండి అండి. మాట్లాడలేను. చెప్పండి. అదే అండి, వరాల సాయి చాలా బాగుందండి ప్రోగ్రాము. అది బాగా చూస్తుంటే చాలా కడుపు నిండిపోతుంది. రాలేకపోయిన వారు కానీ చాలా బాగుంది అండి. అందులో బాబాని చూస్తుంటారు చాలా ఇదిగా ఉంది. అదే మా బాబుకి కళ్ళొచ్చి చెప్పాను చెప్పాను కదా, రుద్ర ప్రతిష్టాపనకి అంటే నాకు 30,000 ఇయ్యు అని చెప్పి కళ్ళు వచ్చేసారు. అది ఎందుకు వచ్చారో తెలియదు కానీ కరెక్ట్ డబ్బులు బాబా విగ్రహానికే ఇవ్వాల్సి వచ్చిందండి. అది చాలా సంతోషంగా ఉంది అసలు. ఆ రోజు రాలేకపోయాకి కొంచెం జాయింట్ అయింది, ఒక్కొక్కరు రాలేకపోయామండి. అది చాలా బాగుంది అసలు. గోదావరి చూస్తుంటే ఎదురు మిస్ అయిపోయాను అనిపిస్తుంది రాలేకుండా. మాట్లాడలేదు చాలా ఏం సరిపోతుంది, నొప్పి ఏదో మాట్లాడలేదండి. మొత్తం మాట్లాడుతున్నాము
చాలా ఉండే బాబా వీళ్ళు మాకు ఇంత చాలా రోజుల నుంచి బాబా ఇదన్నమాట మా బాబు అంటే ముఖ్యంగా బాబా శ్రీ అంటే అదే అంటే వయసు అయింది అప్పటి నుంచి బాబానే మాకు చాలా సంతోషం అసలు ఇంత అసలు టీవీ చూసుకుంటే ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే నడుస్తుంది అరే కూడా మీరు కూడా చాలా అసలు బాబాని చూస్తుంటే ఇది కూడా కొత్తగా చాలా సంతోషంగా ఉండేటట్టు మీరు అనిది గారు చూస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది అండి. అంటే నిజంగా కూడా మేము అది ఆస్వాదించాము, మాకు తెలుసు కూడా, అంటే అనుకోవడం వేరు అనుభూతి చెందడం వేరు, అది యథార్థం అని మాకు పూర్తి స్థాయిలో తెలుసు. బాబా గారు మూర్తి కాదు, సాయి టీవీ ఒక నిబద్ధతతో ఇన్ని సంవత్సరాలు ఈ సేవ కంటిన్యూ చేసినందుకు ఎలాంటి ప్రలోభాలకు కానీ ఎలాంటి లౌకికమైన వీటికి కానీ లొంగకుండా నిజంగా మీరందరు చూపించే అభిమానానికి లేదా బాబా ఇచ్చిన ఈ అవకాశానికి గర్వం రావచ్చు అహంకారం రావచ్చు ఎట్లా అయినా పిచ్చిగా అంటే ఇవన్నీ నిజానికి పిచ్చి గుణాలు అట్లా ఏమన్నా అవ్వచ్చు ఎలాంటి బలహీనతల పాలు కాకుండా బాబా అవకాశం ఇచ్చిందే అదృష్టము అన్నీ నేర్పించి అవకాశం ఇచ్చి దగ్గరున్నారు బాబా తండ్రి అట్లా ఉంటే చాలు మనం ఎంత కష్టమైనా పడదాం మనం లాక్కొద్దామని 5 సంవత్సరాలు తపన పడినందుకు బాబా వచ్చి స్వయంగా అక్కడ కూర్చున్నారు అది మేము చూసాము నిజంగా. అంటే ఈ ఆనందాన్ని మీరందరూ కూడా మా ఆనందాన్ని కూడా మీరు అంత ఆస్వాదించడం అనేది ఇది నిజంగా పెట్టి పుట్టడం బాబా దృష్టిలో ఉండి బాబా ఒక పెద్ద బాధ్యత అప్పగించడం ఎంత అదృష్టమో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరికొకళ్ళు ఎవరికి ఏమి కాము అనుకునే ఇలాంటి రోజుల్లో మా మొహాల్లో ఆనందం చూసి మీరందరూ ఆనందపడడం అంటే ఇందుకు గదా పెట్టి పుట్టుండాలి. అంటే ఏం చేస్తే ఇంతమంది మనసుల్లో ప్రేమను సంపాదించుకోగలుగుతాం, మంచి సంస్కారము వలన మనందరికీ ఉన్న పూర్వజన్మల రుణానుబంధం వలన మాత్రమే మీరు ఇంత నిండు మనసుతో మా ఆనందాన్ని మీదిగా భావించి మీరు ఇంతగా అందరూ దీవెనలు ఇస్తూ ఉన్నారు. దీనికోసం మీకు బాబా గారికి అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు. మళ్ళీ మానవ జన్మ అంటూ ఉంటే పెట్టి పుట్టాలి కదా, ఇప్పుడు పెట్టి పుట్టినట్లు. అందుకోసము మీరందరూ నమ్మిన దాన్ని బాబా అప్పగించిన బాధ్యతని ఇంకా మరింతగా ముందుకు తీసుకువెళ్ళడానికి మా సాయశక్తిలా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, సాయివాహిని గారు. ఎవరు మాట్లాడుతున్నారు? మరి కమాండ్ చెప్పండి. కల్లూరు. హలో, మీ పేరు? నా పేరు విజయ అండి. చెప్పండి. సాయిబాబా అంటే మాకు ఎంత ఇష్టం, ఇది వరకు అంటే ఏమి తెలియదు. ఈ సాయి దగ్గర నుంచి బాగా అన్ని బాగాని గురించి బాగా తెలుస్తుందండి. మాకు వరాలు సాయి పాట వచ్చినప్పుడు నాకు అసలు ఎంత సంతోషం అనిపిస్తుందో, మాకు బాగా ఎంతో చేశారండి. అదే చెప్తామంటే ఎన్ని సార్లు ఫోన్ ట్రై చేసినా కలవలేదు. ఖమ్మంలో అత్తడం పెట్టినప్పుడు కూడా వెళ్ళింది మా దగ్గర నుంచి ముగ్గురిని తీసుకొని కూడా బియ్యం అర్పణం చేశారు కదండి కవిరాజ్ నగర్ లో. అప్పుడు కొత్త కొత్త బుక్కులు కూడా తెప్పించుకొని అవి పారాయణం కూడా చేస్తున్నాం అండి. మా బావ ఎన్నిసార్లు ఎన్నో చేశారులే కానీ అన్ని చెప్పాలంటే ఫ్యాన్ ఉంటాయి కదండి. చాలా సంతోషం అండి. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయి, చిన్నప్పుడు నేను చూస్తున్నానండి. ఆ రోజు వచ్చాను ఆలోచించడం రోజు సాయి దీక్ష. సాయి దీక్ష ద్వారా ఎన్నికి అవన్నీ నేను చేస్తా అంటున్నాను కదా, దాని గురించి మళ్ళీ దీక్ష చేసి సాయి అంటే నాకు ఒకటే అర్థమైంది. మీ తర్వాత మీరు హారతుల ఉత్సవం రోజు వచ్చారు బాబా గారికి దీక్ష చేసి సమర్పించారు, ఆ తర్వాత ఏం చెప్పారు?
సాయి హారతిని కూడా మీరు నేను చేయించాలనుకుంటు అది చేయలేదు అని బాధ ఉంది. ఆ రోజు నాకు మొత్తం ఆ రోజు మొత్తం బాబా దగ్గర ఉంది మళ్ళీ అది చాలా చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఆ రోజు తెలుసుకోవాలి అందరు బాగా కదా అని చెప్పింది. అక్కడికి కూడా బాగా ద్వారా నేనుకుంటున్నానండి వాళ్ళ సాయి దగ్గరికి దీక్ష ఇంకా చేయాలని చేసి సాయి టెంపుల్ ఇంకా ఇవ్వాలని ఉందండి నాకు. ఆయన అడిగి చేయించుకుంటున్నారులేండి వరాల సాయి పిల్లలు ప్రతి క్షణం నేను అక్కడ ఉండి చూస్తున్నాను. అంటే ఇంకా కంప్లీట్ గా ఒకళ్ళ ఛానల్ వరాల సాయి చూసుకుంటున్నాను కదా. ఇంకా నేను నాకు కొన్ని పనుల ద్వారా నేను వెళ్ళిపోతున్నా ఇంకా చేసి తీసుకొని వస్తాను. నాకు చాలా తండ్రి హైదరాబాద్లోనే వాళ్ళందరి దగ్గర తీసుకొని నేను ఏదైనా వాళ్ళందరి ద్వారా నేను చేయగలుగుతాను. చాలా సంతోషం. నా బాబుకు చాలా కొద్ది మందికి అవకాశం ఉంటుంది కదా, మీరు ముందే పేర్లు రాయించుకోండి. ఇవాళ నాకు కూడా ఒక నలుగురు ఐదుగురు ఫైవ్ మెంబర్స్ కాల్ చేశారు. ఎందుకంటే అందరినీ మేము కూడా చూసుకోవాలన్నా ఒకటేసారి చూసుకోలేము కదండి ఎక్కువ మంది అయితే అనిచేత. రేపు తీసుకొస్తానండి ఒక్క అలాగే 13 ఇయర్స్ ఉంటాయి 20 ఇయర్స్ ఉంటాయి బాబుకి సిక్స్త్ క్లాస్ అండి. అంటే అనిల్కి ఎంతమంది కాల్ చేశారు తెలీదు, నేను ఒక ఐదుగురితో మాట్లాడాను ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా. సో మోస్ట్లీ ఒక 2-3 డేస్ లో కంప్లీట్ అయిపోతుంది. ఏదైనా మంచిది ఉన్నప్పుడు అవకాశం ఉపయోగించుకోండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తాను, చిన్నపిల్లల కోసం బాబా అంటే ముందు మనకి చిన్నప్పటి నుంచే తెలియాలి. బాబా అంటే మూర్తి, బాబా అంటే మందిరం కాదు, బాబా అంటే ఏంటి అంటే అది సాయి గురుకులంలో తెలుస్తుంది చిన్నపిల్లల కోసం మాత్రమే. ఇది ఫ్రీ, దీనికి ఏమీ ఛార్జెస్ ఉండదు. మీరు అక్కడ వరాల సాయి దగ్గర స్టే చేసి ఒక 3 డేస్ బాబా గారికి సంబంధించిన చక్కటి కార్యక్రమాలు చిన్నపిల్లల కోసం ఉంటాయి. బాబా గురించి అవగాహన కలిగిస్తూ బాబా మీద మరింత ప్రేమను పెంచే ఒక చక్కటి పాఠశాల అది. వరాల సాయి ఏర్పాటు చేసుకున్నదే బాబా గారు అందుకు. ఆయనే బుజ్జి తండ్రి, ఆయనకు తోడు కావాలి. ఆయన తన చిన్నపిల్లలంటే తన ఫ్రెండ్స్ కదా, చిన్న కృష్ణుడిలాగా మరి అక్కడ ఏం లీలలు చూపిస్తారు, ఏ తన కృష్ణుడు కనుక పిల్లల తనతోటి వాళ్ళందరినీ పిలుచుకొని లీలలు చేసేవాళ్ళు కదా, అట్లా ఏ స్నేహితుల్ని పిలుచుకుంటారు, ఏం నేర్పిస్తారు అనేది నిజంగా మాకు కూడా తెలియదు. తర్వాత తర్వాత కాలం గడిచిన కొద్దీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతారు, అప్పుడు వాళ్లే చెప్తారు విందాం. సో ఈ కార్యక్రమం అంతా ఫ్రీనే కాబట్టి లిమిటెడ్గా పెడతామండి. మేము కూడా అందరికీ అరేంజ్మెంట్స్ చేయలేం కదా, ముందుగానే పేర్లు నమోదు చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి అక్కడ అవకాశం ఉంటుంది. కేవలం 25 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది, 8 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపల. బట్ వీలైనంత వరకు 20 లోపల వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. పిల్లలతో పాటు కొంతమంది పెద్దవాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. సో పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి అలాగని అందరూ కాదు, ఓ పిల్లలతో పాటు ఒక్కళ్ళు మాత్రమే అటెండ్ అవ్వండి. మోస్ట్లీ మదర్ అటెండ్ అయితేనే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆబ్వియస్లీ లేడీసే వస్తారు, మళ్ళీ జెంట్స్ వస్తే ఇబ్బంది అవుతుంది కదా. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ జెంట్స్ కోసం సపరేట్గా పెడదాం సాయి గురుకులం. ఇప్పుడు మాత్రం పిల్లలతో పాటు మదర్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఆంటీ ప్రేమలత ఆంటీ. ఏంలో ఏమో నీ ముఖంలో ఇంత ఇంత ఎంత ఉత్సాహం అంటే అసలు అప్పుడా ఇప్పుడా? అప్పుడున్నది ఇప్పుడున్నది, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. మెల్లమెల్లే నీ ఆయన బాధ్యత అంతా కూడా మెల్లమెల్లే తగ్గించుకుంటూ అందరికి పంచుకుంటూ ఎంత మంచి వాతావరణం క్రియేట్ చేస్తుందంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా వరాల సాయి ఇప్పుడు షిరిడీకి వెళ్తుందా అంటే వరాల సాయి దగ్గరికి వెళ్తున్నావా చెప్తారేమో. అంటే నేనే అసలు అట్లా తయారైపోయాను, నాకు ఎంత ఆలోచించినా అర్థం కావట్లే. ప్రతి ప్రోగ్రామ్ అవ్వగానే మేము కంపల్సరీ షిరిడీ వెళ్తాము, ఇలా ఎవరైనా షిరిడీ అనగానే అబ్బా ఎన్ని రోజులైంది చూడాలనిపిస్తుంది అనేదాన్ని. ఈయన నాకు చూస్తుంటే ఇక్కడే కట్టేశాడు ఈయన కృష్ణుడే,
మాయలు చేసేస్తున్నాడు చిన్న బాలకృష్ణుడు లాగా. నిజంగా ఒకసారి అనిపిస్తుంది, నిజంగా మీ ఇద్దరిని ఆలోచించేస్తున్నాడేమో బాబా. అంటే నాకు ఇలా ఏదైనా కుదరని పరిస్థితి కంపల్సరీ బాబా పని ఉంటే ఫ్రస్ట్రేషన్ అన్న వస్తుంది. షిర్డీ వెళ్ళి ఇంత పెద్ద బాధ్యత ఉంది, అయ్యో ఎవరికి అప్పగించలేను ఇలా అన్న అనుకునేదాన్ని కదా. అలా కూడా ఏం లేదు, ఈయన ఇక్కడ అంటే బాబా మనకి ఎప్పుడైతే హైదరాబాద్ బయలుదేరారో అదే రోజు ఇలాగ మనకంతా వార్తలు కదా, షిర్డీ మూసేస్తున్నారు. అసలు ఎప్పుడైనా బాబా చరిత్రలో అట్లా ఉందా, షిర్డీ మందిరం మూసేస్తారు ఇంకా అట్లాంటిది? ఈయన వస్తూ వస్తూ అంత పెద్ద దుమారం లేపుకొని నేను షిర్డీ నుంచి వచ్చేస్తున్నాను ఇక్కడే కూర్చుంటున్నాను అన్నట్టుగా క్రియేట్ చేసి వచ్చి కూర్చున్నారు. నిజంగా అలాగే మాయ కూడా చేసేస్తున్నారు. అదే కదా అసలు నిజంగా ఇప్పుడు కొంతమంది ప్రవచనాలు చూస్తే వాళ్ళకి పక్కకు దొరకకుండా ఎట్లా వినాలనిపిస్తుందో, నీ ముఖం చూస్తుంటే అసలు నీ ముఖం చూస్తుంటేనే లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఎంత పాజిటివ్ ఫీలింగ్ అంటే చెప్పతరం లేదు. అసలు భగవంతుడు అంటే బాబా మొత్తం నిన్ను ఆవహించేస్తాడని నాకు అనిపిస్తుంటది. ఇప్పుడు బాబా అంటే ఆనందము, బాబా అంటే ప్రేమ కదా. ఆయన గురించి తలుచుకున్నప్పుడు మనం అందరము అలాగే అవుతాం. కాకపోతే ఇంకా అన్ని వదిలేసి బాబానే ఆనందం అనుకున్నప్పుడు ఎవరిమైనా ఇలాగే ఉంటాం. మనకి ముందు ఫ్యామిలీ, తర్వాత అదే లౌకికమైన విషయాలు, తర్వాత బాబా అనుకుంటే కొంచెం తక్కువగా ఉంటాం. అవన్నీ ఆయన చూసుకుంటారులే, మనం ఆయన్ని చూసుకుంటే చాలు అని వాటికి కొంచెం లీస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఇవన్నీ ఎప్పుడో ఒక రోజు కంపల్సరీ వదిలేయాలి కదా. మనం అల్టిమేట్గా ఎప్పటికీ ఉండాల్సింది బాబా దగ్గర, అది మనకు గుర్తుపెట్టుకొని ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇచ్చి మిగతా వాటికి కొంచెం తగ్గించుకుంటా వెళ్తే అందరము చాలా హ్యాపీగా ఉంటాం. సరే, ఇవాళ సంతోషంగా బాబా గారి గురించి, వరాల సాయి తండ్రి గురించి మాట్లాడుకున్నాం కదా, మీ అందరితో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్.